ప్రముఖ సంస్థను వంటి ఇన్ఫోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి నాన్ కోడింగ్ జాబ్కి సంబంధించిన ఒక రిక్రూట్మెంట్ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది మీరు ఆ యొక్క ఇన్ఫోసిస్ కెరీర్ పోర్టల్ నుండి అఫీషియల్గా అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం ఎండో వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి సో మనకి ఇన్ఫోసిస్ కంపెనీ నుండి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ అయితే చేసుకుంటున్నారు ఈ యొక్క ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్ నుండి వచ్చేసి సో వర్క్ లొకేషన్ వచ్చేసి మనకి బెంగళూరు ఇన్ఫోసిస్ కంపెనీలో అయితే ఉంటుందన్నమాట యాజ్ ఏ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్ కోసం మనం జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఈ యొక్క ఇన్ఫోసిస్ బీపీఎం లిమిటెడ్లో వర్క్ లొకేషన్ వచ్చేసి బ్యాంగ్లూర్ అనమాట దీనికి వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫర్ మంత్ అయితే శాలరీ కూడా అయితే పే చేస్తున్నారు ఈ యొక్క ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్ కోసం సో మనకి ప్రోగ్రామ్ ఇంటర్నల్ కింద వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారు జీరో టు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు ఫ్రెషర్ స్కానర్డ్స్ అప్లై చేసుకోవచ్చు అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు ఈ యొక్క ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్ కోసం సో ఈ యొక్క జాబ్కి రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్కిల్స్ ఏమి ఉండాలంటే మీకు వచ్చేసి బేసిక్ ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉంటే ఈ యొక్క జాబ్కి ఈజీగా షార్ట్ లిస్ట్ అవుతారు అదేవిధంగా ఈ యొక్క ఈ జాబ్ ఈజీగా అయితే వస్తుంది మీకు ఎంఎస్ ఆఫీస్ అనేది నాలెడ్జ్ అయితే ఉండాలి ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవాళ్ళు కోచింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు మంచి టీం వర్క్ చేసేవాళ్ళు ఎబిలిటీ టు వర్క్ అండర్ ప్రెషర్ చేసేటోళ్ళు క్విక్ లెర్నర్ ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్ కొన్ని అలా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అనేది కూడా ఉంటే సరిపోతుందనమాట ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఇన్ ఆస్ట్రేలియన్ ఆస్ట్రేలియన్ షిఫ్ట్ కింద వర్క్ చేయాలి ఫోర్ థర్టీ ఏం టు మనకి వన్ థర్టీ పీఎం వర్క్ అయితే ఉంటుందన్నమాట షిఫ్ట్ వచ్చేసి ఈ షిఫ్ట్లో అయితే మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది ప్రిఫర్డ్ స్కిల్స్ విషయానికి వస్తే డొమైన్ వచ్చేసి బీపీఓ అనమాట బ్యాంకింగ్ సెక్టర్ అండ్ రిటైల్ బ్యాంకింగ్ సెక్టార్స్లో అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఎవరైతే గ్రాడ్యుయేట్ బీకామ్ బీబీఎం బీబీఏ అండ్ ఎంబీఏ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు సో సర్వీస్ లైన్ వచ్చేసి బీపీఓ సర్వీస్ లైన్ కింద వర్క్ చేయాలి సో మనకి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను క్లిక్ టు ప్రొసీడ్ అనే ఆప్షన్ ట్యాప్ చేస్తే అక్కడ నుండి మీరు ఈ యొక్క వెబ్సైట్ ద్వారా వచ్చేసి అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళ నుండి సో ఇన్ఫోసిస్ కంపెనీ నుండి గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకు వచ్చేసి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్ కోసం ఎవ్రీ మంత్ మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ పే చేసే విధంగా ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఎవరైనా ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను వెంటనే అప్లై చేయడానికైతే ట్రై చేయండి గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్